ఇలాంటి చేంజెస్ వస్తున్నాయని ప్రెసిడెంట్ ఆర్డర్లు ఇలా ఉందని మేము లీగల్ గా వేయలేదు. ఎందుకంటే మాకు ఎలక్షన్ కమిషన్ మీద గౌరవం ఉన్నది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మనకు కొంత ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నా మాకు బాధాకరమైనా కానీ మేము పాలిస్తాం. ఏమైనా ఆపిషన్ ఉంటే మాత్రం రిటర్న్ పూర్వకంగా జరుపుతాము. జిహెచ్ఎంసీ పరిధి కేవలం హైదరాబాద్ జిల్లాకే పరిమితం కాలేదు. కొన్ని వార్డ్స్ రంగారెడ్డిలో ఉన్నాయి, కొన్ని వార్డ్స్ ఏమో మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఇవి ఆ జిల్లాలకు మనం వేర్వేరు చేయాలి. హైదరాబాద్ రెవెన్యూ డిస్ట్రిక్ట్లో ఉన్న వార్డ్స్ వాళ్ళ ఎలెక్ట్ అయిన కార్పొరేటర్లు మటుకు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఓటర్స్గా ఉంటారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న వార్డ్స్లో ఎలెక్ట్ అయిన కార్పొరేటర్లందరూ కూడా రంగారెడ్డి జిల్లాకు ఆ ఎలక్టోరల్ రోల్లో ఉంటారు. మెదక్ జిల్లా నుంచి ఉన్న రెండు కార్పొరేట్ స్థానాల్లో వాళ్ళు ఎలెక్ట్ అయిన వాళ్ళు మెదక్ లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.